గడిచిన 30 రోజులు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1 నెల రోజుల కాలం పూర్తి చేసుకున్నారు. అయితే ఈ 1 నెల రోజుల కాలం పాలన పూర్తయిన తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు అంటారు కక్ష సాధింపు చర్యలు, హామీలు, కోతలు, కోతలు, నిలిపివేతలని మరికొందరు ప్రతిపక్షానికి చెందిన నాయకులు కామెంట్ చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అని నేను అంటాను. ఈ 1 నెల రోజుల కాలం వారు అందించే ఒక ప్రజారంజకమైన పాలన చూసిన తర్వాత అటు మేధావులకు కానీ, విశ్లేషకు కానీ, ప్రజా సంఘాలకు కానీ ఈ ప్రభుత్వం తాలూకా ప్రాధాన్యతలు ఏంటి అన్నది స్పష్టంగా అర్థమైంది. 1 నెల రోజుల కాలంలో వారు ఏం చేయగలరు, ఈ ప్రభుత్వం ఎటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది అన్నది స్పష్టంగా అర్థమైంది, మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికి స్పష్టంగా అర్థమైన అంశాలు ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఒక ఆకాంక్ష ఉంది, పారదర్శకమైన పాలన అందించాలన్న ఆకాంక్ష ఉంది, పాలనా రాజకీయ వ్యవస్థలో సామాజిక విప్లవం తీసుకురావాలన్న ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తుంది వారికి, ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వ ప్రాధాన్యత ఇది అనే విధంగా వారు వేసే ప్రతి ఒక్క అడుగు మనకు కనిపిస్తుంది. మరి గడిచిన 5 సంవత్సరాల కాలం మనం చూసాం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తం చేశారు, చిన్నాభిన్నమైపోయిన పరిపాలన, గాడీ తప్పిన శాంతి భద్రతలు, ఒక అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ 1 నెల రోజుల కాలంలో ఇదిగో మా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఇది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ప్రగతి విస్తరించే విధంగా ఒక పాలన అందిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకుని ఇది కక్ష సాధింపు చర్య అని కొంతమంది పెద్దలు అంటారు ప్రతిపక్షానికి చెందినవారు, మరికొంతమంది అంటారు హామీలు, కోతలు, పోతలు తప్పితే చేసేది ఏమీ లేదంటారు. నేను వారిని అడుగుతాను, ప్రభుత్వ ధనం వృధా కాకూడదు, గడిచిన హయాంలో, గడిచిన ప్రభుత్వ హయాంలో ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే అవినీతి చేశారో, శాఖాపరంగా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయో ఆ అవినీతిని వెలికి తీయాలి, కుంభకోణాలను వెలికి తీయాలి, విధానపరమైన నిర్ణయాలు వెనుకున్న మర్మాన్ని మనం వెలికి తీయాలి అని ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. అది కక్షాధింపు చర్య అని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. అవినీతిని వెలికి తీయడం కక్షాధింపు చర్య అని వారిని ప్రశ్నించేస్తూ ఉన్నాను. అదేవిధంగా గడిచిన ప్రభుత్వ హయాంలో ఏవైతే ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయో, ఆ నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులు అంతకంటే తక్కువ జరుగుతాయి, మేము చేస్తామని వచ్చేవారు ఎవరైనా కాంట్రాక్టర్స్ ఉంటే దాన్ని రీటెండరింగ్ కాల్ఫర్ చెయ్యండి అంటాం, కక్షాధింపు చర్య, వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎన్నికల సమయంలో ఆదరాబాదరాగా టెండర్స్ ఖరారు చేసి ఇమ్మొబిలైజేషన్ అడ్వాన్సులు రికవరీ చేయండి అని అంటాం, ఇది ప్రభుత్వ కక్ష అని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ కృష్ణానది పైన కరకట్ల కృష్ణానది కరకట్ల పైన 100 మీటర్ల లోపున అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, రివర్ కన్జర్వేషన్ యాక్ట్కి వ్యతిరేకంగా, బిల్డింగ్ రూల్స్కి వ్యతిరేకంగా, గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్స్ వ్యతిరేకంగా ఏవైతే కట్టడాలు చేశారో ఆ కట్టడాలను లెక్కించి వారికి సిఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చి అక్రమ కట్టడాలను కూల్చేస్తూ ఉంటే అది కక్షాధింపు చర్య అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రభుత్వ భూములు, పౌరం పోగులను ఆక్రమించి వాళ్ళ ఇళ్ళు నిర్మాణాలు, ఫ్లాట్స్ నిర్మాణాలు, ప్రాజెక్ట్స్ నిర్మాణాలు చేస్తే వాటిని తొలగించడం అది కక్షాధింపు చర్య? అంటే వాటిని అట్లా విడిచిపెట్టడం మంచిదా, ఇది తప్పు అని అంటాం కూడా కక్షాధింపు చర్య అని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏది కక్షాధింపు చర్య, ఏది రక్ష అన్నది వారు ముందరు తెలుసుకోవాలి. కక్షాధింపు చర్య అని దేన్ని అనాలి అంటే మీ ముఖ్యమంత్రికి మాదిరి ఈరోజు మాజీ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని గన్నవరం ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ చేస్తే అది కక్షాధింపు చర్య అంటారే వారు. గడిచిన 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు ఏ ఎయిర్పోర్ట్లో వారికి సెక్యూరిటీ చెక్ చేయలేదా? అయినా ఎయిర్పోర్ట్ అథారిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమా? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు కక్షాధింపు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. సివిల్ ఏవియేషన్ ఈరోజు ఏం, ఆ మినిస్ట్రీ ఏ డిపార్ట్మెంట్ దేని క్రింద వస్తుంది, ఏ ప్రభుత్వం అండర్లో వర్క్ చేస్తున్నాయి ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ? సో కక్ష సాధింపు చర్య అని దేన్ని అనాలి? మీకు మాదిరి రాజ్యాంగ ఉల్లంఘనలు చేసి
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మీరు ఏ విధంగా 23 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు కొనే విధంగా కొన్నారో ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు చేస్తే దాని కక్షాదింపు చర్య అన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు రాజ్యాంగ విలువలు గౌరవించి దాని గౌరవాన్ని పెంచే విధంగా ఎవరైనా ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి వస్తాను అంటే వాటిని ప్రోత్సహించబోనని, ఖచ్చితంగా రావాలి అనుకునే వాళ్ళు రాజీనామాలు చేయాలని రాజ్యాంగ విలువలను పెంచారు. ఇది కక్ష సాధింపు చర్య అంటే ఏమంటే ఆ ఎమ్మెల్యేలను మీకు మాదిరి మేము తీసుకుంటే అది కక్ష సాధింపు చర్య అవుద్ది. మీకు మాదిరి మేము కూడా శాసనాలు చేసే శాసనసభలో, చట్టాలు చేసే శాసనసభలో ఎమ్మెల్యేలను సంవత్సరాల తరబడి సస్పెండ్ చేస్తే అది కక్ష సాధింపు చర్య అవుతుంది. మీ మాదిరిగానే ఒక ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇవ్వకుండా ప్రతి సెకండు కట్ చేసి నానా ఇబ్బందులు పెట్టి అసెంబ్లీ నుంచి వెళ్ళగొడితే అది కక్ష సాధింపు చర్య అవుతుంది. మీరు చేసిన విధంగానే ఒక ప్రతిపక్ష నాయకుడు సమైక్యాంధ్ర ఉద్యమం కోసం క్యాండిల్ ర్యాలీకి విశాఖపట్నం వస్తే ఎయిర్పోర్ట్లో పోలీసులను పెట్టి ఆపేస్తే మిమ్మల్ని కూడా అది కక్ష సాధింపు చర్య అవుతుంది. అంతేగాని ప్రజాధనాన్ని వృధా చేయకుండా దూబ్రా చేయకుండా ఆదాయం చేయాలనే ఉద్దేశంతో అప్పుల ఊబిలో కూడుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి, వాటిని అధిగమించాలని ఒక సత్సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నాన్ని కక్ష సాధింపు చర్యగా మీరు పరిగణించడం అనేది, నామకరణం చేయటం అనేది ఇది సరికాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రక్షకుడుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని పీఠాన్ని ఇచ్చారు. అది రక్షించుకునే విధంగా, ప్రజలను రక్షించే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాపలాదారుడుగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు తప్పితే మీకు మాదిరి కక్ష సాధింపు చర్యలకు కానీ రాజకీయాలకు కానీ ముఖ్యమంత్రి గారి చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఇటువంటి అంశాలకు తావులేదు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియచేసుకుంటూ మరి తెలుగుదేశం నాయకులు కామెంట్ చేసే విధానాలు నేను ప్రశ్నించేస్తా ఉన్నాను. హా ఇచ్చిన అయిన కాలం 30 రోజులు. ఈరోజు మీరు ప్రభుత్వ కార్యాలయాల్లోకి ముఖ్యమంత్రి గారి పేషీలోకి ఒకసారి వెళ్ళి చూసినట్లయితే ఏదైతే మేనిఫెస్టోను వారు పదే పదే పవిత్ర గ్రంథంగా అభివర్ణించారో ఆ పవిత్ర గ్రంథానికి ఫ్రేమ్స్ కట్టి గోడలకు పెట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇచ్చే నవరత్నాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే విధంగా, ప్రతి సెకండు గుర్తొచ్చే విధంగా ఫ్రేమ్స్ కట్టి వాళ్ళు ఫోటోలుగా పెట్టుకున్నారు. అది పవిత్ర గ్రంథంగానే భావిస్తారు. వారి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటని పదే పదే ప్రతి అఫీషియల్ రివ్యూలో కూడా మీకు చెప్తున్నారు. మరి నిన్నటికి నిన్నే వైఎస్ఆర్ ఆసరా అని రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాలు ఏదైతే 27,142 కోట్లు వాళ్ళు అప్పుబడి ఉన్నారో వారి అప్పు 2వ ఏడాది నుంచి 4 దఫాలుగా అది తీర్చే ప్రయత్నం చేస్తాం. ఈ మొదటి సంవత్సరం ఆ మొత్తం అప్పుకు వడ్డీ భారం ఏదైతే ఉందో 2,442 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని, అది బ్యాంకులకు చెల్లించాలని ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ నిన్న కన్సర్న్డ్ అఫీషియల్స్ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. మీరేం చేశారు గడిచిన కాలంలో 2014 నుంచి 2019 వరకు వడ్డీ రాయితీ పొదుపు సంఘాలకు ఇవ్వకుండా ఆ మొత్తం డబ్బును ఎన్నికల చివరి వరకు ఉంచి ఎన్నికలు తాయిలేలా పసుపు కుంకుమ పేరుతో పంచారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చారు. ఆ విధంగా కాకుండా 2వ ఏడాది నుంచి ఇంతవరకు డ్వాక్రా పొదుపు సంఘాలు పడే అప్పు ఏదైతే ఉందో 27 కోట్ల పైచిల్కి అప్పు 4 దఫాలుగా తీర్చుతానని చెప్తూ జీరో వడ్డీ అపరాధ రుసుము పడకుండా జీరో వడ్డీ ఖచ్చితంగా వారికి అందజేసే విధంగా మీరు పొదుపు సంఘాలకు అప్పు ఇవ్వండి, ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్, ఒక స్ట్రిక్ట్ ఆదేశం నేను ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. ఇది హామీ కాదు, వారు ఆదేశం ఇచ్చి అది ఇంప్లిమెంట్ చేయాలి అని వారు చెప్పారు. అదేవిధంగా ప్రజా సంకల్ప యాత్రలో వారు ఏవైతే హామీలు రాష్ట్ర వ్యాప్తంగా వారు కళ్ళారా ప్రత్యక్షంగా చూసిన హామీలు ఏవైతే ఇచ్చారో, అటు మహిళలకు సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ వారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఏ తారీఖుల్లో ఏ విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది స్పష్టంగా చెప్పారు. వారు చెప్పారు సుమారు 400,000 మంది వాలంటీర్ని రాష్ట్రంలో నేను అపాయింట్ చేస్తాను అని చెప్పారు. రేపు ఆగస్ట్ 15 కల్లా ఆ వాలంటీర్ని అపాయింట్ చేసే ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ సచివాలయాలు అన్నారు, ప్రతి గ్రామ సచివాలయానికి 10 మంది ఉద్యోగులను, నిరుద్యోగులు వృత్తి కల్పించే పరిస్థితి క్రియేట్ చేస్తానని వారు చెప్పడం జరిగింది. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలని చెప్తా ఉన్నారు. ఏదైతే వారు ప్రజా సంకల్ప యాత్రలో అటు ఆశా వర్కర్లు కానీ, వెలుగు యానిమేటర్స్ కానీ, అంగన్వాడీలు కానీ, మున్సిపల్ శానిటరీ కార్మికులు కానీ ఏదైతే వారి కష్టాలను ఫేస్ చేశారో, వారి కష్టాలను చెప్పుకున్నారో, వారందరికీ అధికారం చేపట్టి వెంటనే వేతనాలు పెంచే ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున చేశారు. రైతు భరోసా అని వారు ప్రామిస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఖరీఫ్ సీజన్ నుంచి రైతుకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రబీ సీజన్ నుంచే నేను ఇస్తాను అని చెప్పి 12,500 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వడానికి వారు ముందరకు వచ్చే పరిస్థితిని మనం చూసాం.
గడిచిన కొన్ని దశాబ్దాలుగా నష్టాలు ఊబిలో కోరుకుపోయిన ఆర్టీసీని విలీనం చేయడానికి ఒక కమిటీని వేశారు. దాని మీద అధ్యయనం జరుగుతుంది. సిపిఎస్ గురించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో 1,95,000 కుటుంబాలు ఏదైతే ఓపీఎస్ విధానం కంటిన్యూ కావాలి, సిపిఎస్ విధానం రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు ఉద్యమాలు చేశారు, దానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పారు. ఉద్యోగుల కాలక తీవ్రమైన ఆందోళన, మధ్యంతర భృతి ఏదైతే అయ్యారుందో 25% మేము కట్టుబడి ఉంటాము అని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో 4 దశాబ్దాల పాటు సమర్థవంతంగా ప్రగతి పదంలో నడిపించగలిగే సమర్థత ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హామీల నుంచి మీకు మాదిరి తప్పించుకోవటం కానీ, ఎలక్షన్ మేనిఫెస్టో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అధికారం చేపట్టిన వెంటనే తీసిపడేయడం, డిలీట్ చేసే వ్యవహారం కానీ ముఖ్యమంత్రి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు లేదు. మీతో ఫింగర్ రేస్ చేయించకుండా ఈ తప్పు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ హామీ ఇచ్చి నెరవేర్చకుండా తప్పుకున్నారు, సైడ్ లైన్ అయ్యారు అని మీతో కామెంట్ చేసుకునే విధంగా కాకుండా ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానీకానికి రాజకీయాలకు అతీతంగా పదే పదే వారు చెప్పారు, పదే పదే చెప్పారు, చెప్తున్నారు, భవిష్యత్తులో కూడా అదే చెప్తారు. రాజకీయాలకు అతీతంగా కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా పేదరికం మాత్రమే ప్రామాణికంగా తీసుకునే అర్హులైన వారందరికీ ఈ ప్రభుత్వ సంక్షేమం అందజేయాలి, అందచేయటమే మా లక్ష్యం. అందించేందుకు 400,000 మంది సైనికులను తో ఒక కమిటీలా ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన ప్రతి 50 ఇళ్ళకి ఈ ప్రభుత్వ సంక్షేమాన్ని అందచేస్తాం, రాజ్యాంగ విలువలను కాపాడుతాం, రాజ్యాంగ ఉల్లంఘనలు చేయం, ఆ పార్టీ దిగజారే పరిస్థితి రాదు.